నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, అలాగే ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. భాద్రపద మాస అమావాస్య వచ్చేస్తోంది. మహాలయ అమావాస్యగా కూడా ఈ అమావాస్యని పిలుస్తారు. సూర్యగ్రహణం కూడా రాబోతోంది. భారతదేశంలో లేదు, అయినప్పటికీ సూర్యగ్రహణం ఉంది కాబట్టి ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు మేడం? తప్పకుండా అమ్మ. అమావాస్య అంటేనే అమ్మవారు అనుగ్రహం అంట అని చెప్పి అంటాం మేము. ఎందుకంటే అమావాస్య రోజున మనం ఇక్కడ అమావాస్య అనుకుంటాం. తమిళనాడులో అక్కడ అమావాస్య రోజున మహాలక్ష్మి పూజలు, యాగాలు, అద్భుత పూజలు అమలు వైభవంగా చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వాళ్ళ ఆచార ప్రకారం చేస్తూ ఉంటారు. అమావాస్య రోజు అమ్మవారిని పూజిస్తే చాలా మంచి విశేషం ఫలితాలు వస్తాయి. కాకపోతే ఇది పితృపక్షాల రోజుల్లో కనుక మహాలయ అమావాస్య అంటాం కదా దీన్ని. పెద్దవాళ్ళు ఎవరైతే మనకి తెలిసిన వాళ్ళు, బంధువులు, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా స్వర్గస్థులు అయ్యి ఉంటే, వాళ్ళ మీద మనకు ప్రేమ అభిమానం ఉంది అనుకుంటే, ఈ అమావాస్య రోజు వాళ్ళ కోసం మన వాళ్ళ పేరున ఏదైనా చారిటీ దానం కానీ, ఏదైనా భోజనం అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, వాళ్ళ పేరు చెప్పి ఏదో ఒకటి చేస్తే అది వాళ్ళకి అనుగ్రహం అందుతుంది, వాళ్ళకి వెళ్తుంది అది. సో దానివల్ల మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు పితృదేవతలు అంటే ఎవరు? మన పూర్వీకులు, పెద్దవాళ్ళు, మన 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 శ్రేయస్సు కోరుకునేవాళ్ళు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అన్నా, గురువులు ఉన్నా, బంధువులు ఉన్నా, ఎవరున్నా ఏంటి, వాళ్ళు మన శ్రేయస్సు కోరుకునేవాళ్ళు. వాళ్ళు మనం గుర్తు చేసుకుని వాళ్ళ పేరుని ఏమైనా చేసామంటే వాళ్ళ అనుగ్రహం మనం ఎంత కక్కుతుంది. సో వాళ్ళ అనుగ్రహం ఉంటే ఏం జరుగుతుంది అంటే, మెయిన్ పితృదేవతల అనుగ్రహం ఉంటే ఆస్తులు నిలబడతాయి. దేవతలకు అనుగ్రహం ఉంటే ఆస్తులు సంపాదిస్తాం, పితృదేవతలకు అనుగ్రహం ఉంటే అవి నిలబడతాయి. సో వాళ్ళు మాత్రమే నిలబెట్టే అవకాశం ఇవ్వగలరు. ఎందుకంటే వాళ్ళు పైన భగవంతుడు చెప్తారు, మా మనవాడు బాగుండాలి, వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళు ఇలాంటి పనులు రోజు రోజుకి చేస్తూ ఉండాలి, మంచి పనులు చేయాలి వాడు అని చెప్పి వాళ్ళ అనుగ్రహం ఖచ్చితంగా భగవంతుడి దగ్గర డైరెక్ట్గా వాళ్ళు అడుగుతారు. సో ఎందుకంటే మహాలయం అంటే స్వామివారి దాంట్లో కలుపుకునేవాళ్ళు, అంటే మోక్షం కలుగుతుంది. ఈ మహాలయ పక్షాలు అంటే ఎందుకు చేస్తామంటే, ఇప్పుడు దాకా అకాల మరణం చెంది, ఏదైనా కోరికలు చనిపోయిన వాళ్ళు, మనం ఎంత ఎప్పుడు మనం వాళ్ళ కార్యక్రమాలు చేసినప్పటికి కూడా వాళ్ళకి మనసులో కోరిక ఉంటే ఆ కోరిక తీరకుండా అలా ఉండిపోతూ ఉంటారు. ఈ మహాలయ పక్షాల్లో ఈ అమావాస్య రోజు కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళు మోక్షం పొందుతారు. మోక్షం పొందినప్పుడు ఎవరైనా మంచుడు మనకు మంచి చేసినప్పుడు వాళ్ళ గురించి మనం మంచిగా కోరుకుంటాం, అయ్యో మాకు మంచి చేస్తా అని చెప్పేసి, అలా వాళ్ళ పేరు మనం చేయడం వల్ల వాళ్ళ అనుగ్రహం మనకు కలుగుతుంది ఖచ్చితంగా. అలా వాళ్ళ పేరుని చెప్పి మనం ఏదైనా చేయొచ్చు, బియ్యం దానం చేయొచ్చు, లేదా ఓపిక ఉంటే అన్నదానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు, డబ్బు దానం కూడా చేయొచ్చు. డబ్బు కూడా పంచవచ్చు పేదవాళ్ళందరికీ, మనకి తోచినంత డబ్బులు ఆ రోజు ఇవ్వచ్చు వాళ్ళకి, అది కూడా ఇస్తే వాళ్ళకి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇంకా ఇది మహాలయ పక్షాల అమావాస్య. ఇంకా ఈ అమావాస్య రోజు ఇంకా ఏం చేసుకోవచ్చు అంటే, ఏళ్ళ నడిచిన ప్రభావం ఉన్న వాళ్ళందరూ కూడా, శనివారం వస్తుంది కదా అస్త నక్షత్రం, శనివారం సాయంత్రం చిత్తా నక్షత్రం. సో ఈ నక్షత్రాలు వస్తున్నాయి కనుక పొద్దున్నే వాళ్ళు వెంకటేశ్వర స్వామికి దీపారాధన, పిండి దీపారాధన, బియ్య పిండితో దీపారాధన, ఆవుని వేసి దీపం ఎత్తు వెలిగించి ఆ దీపారాధనలో వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు కానీ, అష్టోత్తరం కానీ, వాళ్ళు నచ్చిన నామం ఓం నమో నాన్న అష్టాక్షర మంత్రం కానీ చేసుకుంటూ ఒక 108 నామాలు, ఏదైనా సరే 108 నామాలు వాళ్ళు చేయగలిగితే చాలా మంచి విశేష ఫలితాలు వస్తాయి. అమ్మవారి రోజు చేయడం ఎందుకంటే అమ్మవారు ఒక అనుగ్రహం దొరుకుతుంది. అమ్మవారు ఒక అనుగ్రహం దొరుకుతుంది. శని భగవాన్ ఒక అనుగ్రహం కావాలంటే వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి. సో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా, మనం మెట్లు ఎక్కినా, ఏళ్ళ శని ప్రభావం ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. అష్టమ శని అర్ధాష్టమ శని వాళ్ళకండి ఖచ్చితంగా తగ్గుతుంది. వాళ్ళకు ఏదైతే మనం కష్టపడ్డానికి సిద్ధపడ్డామో అది భగవంతుడి సన్నిధానంలో చేద్దాం అనుకున్నామో అప్పుడు భగవంతుడి అనుగ్రహం మనకు తగ్గుతుంది. ఒకటి నడిచి వెళ్ళినందుకు శని భగవాన్ అనుగ్రహం తగ్గుతుంది, ఇలా నడిచి వెళ్ళి దర్శనం చేసుకున్నందుకు ఆ పుణ్యఫలం మనకు వస్తుంది. ఈ రెండు రకాల విధమైన విషయాలు వీళ్ళకి మంచి విశేష ఫలితాలు వస్తాయి, చేసుకోవచ్చు. ఇంకా చేసే మన 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 ఆచార ప్రకారం కొంతమంది ఏంటంటే, తెలంగాణలోని ఆంధ్రాలో కొన్ని కొన్ని పూజల విధానాలు ఉన్నాయి. దీన్ని పోలాల అమావాస్య అంటారు. పోలాల ప్రాంతాల్లో ఈ అమావాస్యని, ఈ అమావాస్యని పోలాల అమావాస్య అంటారు. తెలంగాణ ప్రాంతంలో వాళ్ళందరూ కొన్ని ఏంటంటే, శ్రావణ అమావాస్య రోజు చేస్తారు ఈ పోలాల అమావాస్య వ్రతం. ఎందుకు చేస్తారు అంటే, మన పిల్లలు ఒక శ్రేయస్కరం, వాళ్ళ పిల్లలు లేని వాళ్ళు ఈ అమావాస్య రోజు పూజ చేస్తే పిల్లలు కలుగుతారు ఆవిడ మొక్కుకుంటే. సో లేదు, పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళ ఆరోగ్య సమస్యలు లేకుండా, ఈ ఉలికిపడి పిల్లలు లేవడం, నిద్రలో సరిగా నిద్రపోకపోవడం, బాగా ఏడవడం, ఇబ్బంది పెడుతున్నారు పిల్లలు, సరిగా ఆహారం తీసుకోవట్లేదు, తినట్లేదు, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళకొని ఈ అమావాస్య రోజున ఈ పోలల అమ్మవారికి పూజ చేస్తే మంచి జరుగుతుంది. పోలలమ్మ
అంటే ఏంటంటే ఒక కంద ముక్క తీసుకొచ్చి కంద మొక్కకి పూజ చేయాలి. కంద మొక్క అంటే మనకి మార్కెట్ దొరుకుతుంది, కంద మొక్క తీసుకొచ్చి ఆ కంద మొక్కని తులసమ్మని మధ్య పెట్టి ఆవిడకి గారెలు పూర్ణమూర్లు పరమాణం వండి లక్ష్మీ అష్టోత్తరం కానీ గౌరీ అష్టోత్తరం కానీ చదివి పోలేలమ్మ అనే పేరు చెప్పి అది దండం పెట్టుకుని ఆ అక్షంతర కథ చదివి ఆ పోలేలమ్మ కథనే ఉంటుంది పుస్తకంలో, మన స్త్రీల వ్రత కథల పుస్తకాల్లో ఈ కథ ఉంటుంది. ఈ కథ చదువుకొని ఈ అక్షంతలు తీసుకొని కొన్ని వాళ్ళు వేసుకొని కొన్ని వాళ్ళ పిల్లల మీద వేస్తే పిల్లలకి అపముచ్చ దోషాలు రక్షణగా ఉంటుంది, ముచ్చు దోషాలని పోతాయి వాళ్ళకి, ఏ ఇబ్బంది లేకుండా బాగుంటుంది. ఓకే, అలా చేసుకోవచ్చు. అద్భుతం అద్భుతం. అలాగే గ్రహణం కూడా ఏర్పడుతోంది కాబట్టి సాయంత్రం పూట ఉంది భారతదేశం అంటే లేదు కానీ సాయంత్రం సమయంలో ఏర్పడుతోంది. అవునవును, మన టైంని బట్టి ఆ టైంలో ఏం చేసుకోవచ్చు అండి? ఆహారం నియమాలు కొంచెం పాటిస్తే మంచిదమ్మా, ఎందుకు పిల్లలు తొందరగా ఎర్లీగా పెట్టేసి ఆ టైం వంట వార్పు అవన్నీ పెట్టుకోకుండా తొందరగా తిని వీళ్ళు తొందరగా ఆ టైంలో ఇంకే పనులు చేయకుండా కాస్త ఏదైనా వాళ్ళకి తెలిసిన మంత్రం అనుష్ఠానం కూడా అనుష్ఠానం చేసుకోవచ్చు. లేదంటే ఏమి చేయకపోయినా కనీసం కళ్ళు మూసుకునే జ్ఞానం చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా అనుగ్రహం తగ్గుతుంది. ఎందుకంటే గ్రహణం టైంలో మనం ఎప్పుడు కొనే మనకున్నా కనిపించినా కనిపించకపోయినా గ్రహం అయితే ఉంది కదా, ఉంది, దాన్ని మనం పాటించగలిగే శక్తి ఉంటే ఆ టైంకి ఏమి చేయకుండా వంట వార్పు భోజనాలు అలాంటివన్నీ ముందుగా ముగించుకొని ఆ టైంలో అవేం చేసుకోకుండా తిని ఆహారం తినకుండా కాస్త తాగకుండా ఉండగలిగితే చాలా మంచిది, చాలా విశేషం. అలాగే మంత్ర సాధనకు కూడా ఖచ్చితంగా గ్రహణ సమయంని వినియోగించుకోవాలని చెప్పి ఒకసారి చేస్తే 1000 రెట్లు ఫలితం ఉంటుంది అని చెప్తూ చాలా. సో ఎలాంటి మంత్ర సాధన అంటే మంత్రాలు ఏం లేవండి, గురువుల నుంచి మేమేం తీసుకోలేదు, అసలు మాకు గురువులే లేరు, ఎవరు ఆధ్యాత్మిక పరంగా ఎవరు లేరు అనుకున్నప్పుడు ఎలాంటి స్తోత్రాలు చదువుకోవచ్చండి? చాలా సింపుల్ గా అష్టాక్షరి మంత్రం అమ్మ, అష్టాక్షరి ఎవరైనా చేసుకోవచ్చు, శివంచాక్షరి అష్టాక్షరి లేదా అమ్మవారి దుర్గా అమ్మవారి మంత్రం. వీళ్ళు చేయడం వల్ల ఏమవుతుంది, ఆంజనేయస్వామిని కానీ దుర్గా అమ్మవారిని కానీ శివుణ్ణి కానీ నారాయణమూర్తి కానీ దత్తాత్రేయుడు కానీ ఎవరిని దర్శినా సరే మనకి నవగ్రహాలు ఒక అనుగ్రహం దక్కుతుంది. ఈ గ్రహణ సమయంలో ఈ జపం చేయడం వల్ల మనకి జాతకంలో ఏవైతే దోషాలు ఉన్నప్పటికీ కూడా అవి నివృత్తి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చేసుకోండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దత్తాత్రేయ ఓం శ్రీ గురుదత్త జయ గురుదత్త అనుకుంటూ కూర్చోవచ్చు, శ్రీపాదరాజ్యం శరణం ప్రబద్ధి అని శ్రీపాదరిని తలుచుకోవచ్చు, సాయిరామం అంటే సాయిరామం 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 చేసుకోవచ్చు. ఎవరికి ఏది ఇష్టం అనిపిస్తే ఆ దేవతని వాళ్ళ కళ్ళు మూసుకొని ఆ దేవతని స్మరణ చేసుకుంటూ ఆ జపం ఆ అనుష్ఠానం చేసుకుంటూ వాళ్ళకి ఆ యోగం ఖచ్చితంగా ఖచ్చితంగా. అలాగే అష్టాక్షరి అంటే ఓం నమో నారాయణాయ అంతే కదండి? అంతే అండి. అలాగే పంచాక్షరి ఓం నమః శివాయ నమః, అంటే ఓం అనేది ఆడవాళ్ళు ఉచ్చరించకూడదు కనుక, సో అది మనం చెప్పకూడదు కనుక మళ్ళీ ఆడవాళ్ళకి మంత్రం ఇచ్చే అది యోగం లేదు, అది ఇచ్చే అర్హత లేదు. అలాగని ఓంకారాన్ని స్మరించే అర్హత కూడా లేదంటారు ఆడవాళ్ళకి. సో అందుకే మేము చెయ్యం జనరల్ గా, అందుకే నేను ఎవరికి చెప్పను. సో ఏంటంటే మీకు నచ్చిన స్తోత్రాలు చదువుకోమని చెప్తాం. శివాయ నమః, శివాయ గురువై నమః అనుకోవచ్చు, శివాయ నమః అనుకోవచ్చు, ఇలా చదువుకోవచ్చు. కానీ ఓం అనేది పక్కన పెట్టేసేయండి, అది అదంతా చదువుకోవడం. ప్రణవనాదం చాలా చాలా పవర్ఫుల్ అని మన యూట్రస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని కూడా అంటుంటారు, అందుకని ఓంకారాన్ని వద్దంట. ఓంకారాన్ని వండుకో. అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఆ గర్భదోషాలు ఉంటాయి పిల్లలకి, తర్వాత వీళ్ళకి ఇన్బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఉన్నారు. అందుకని మనం శివాయ నమః అనుకోవచ్చు, నమో నారాయణ నమః అనుకోవచ్చు, శ్రీ మహాలక్ష్మీ నమః అనుకోవచ్చు, శ్రీ దుర్గాయ నమః అనుకోవచ్చు. శ్రీ మనం కలిపితే మనం అన్ని చేసుకోవచ్చు. శ్రీ అని కలిపితే భార్య ఇద్దరు ఒకటిగా ఉంటారంట. అద్భుతం. సో అందుకని శ్రీ అని వాళ్ళు కలిపి చేసుకోవచ్చు ఏదన్నా. చాలా చక్కగా వివరించారండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.